లైలా మజ్ను, దేవదాస్, పార్వతి, సలీం అనార్కలీల ప్రేమ కథలు మనకు తెలుసు. ఈ ప్రేమ కథలన్నీ విషాద కథలే, కానీ అన్ని లవ్ స్టోరీలు ఒకేలా ఉండవు. ప్రేమకు వయస్సు, కులమతం, ధనిక పేద తేడాలుండవు. అలాంటి స్టోరీనే ఇది. నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుని లైఫ్లో సక్సెస్ కావడమే కాదు, ఆసియాలోనే అపర కుబేరుడిగా ఎదిగారు. ఆ ప్రేమికుడు ఎవరో కాదు, ఇండియాస్ రిచెస్ట్ బిజినెస్ టైకూన్, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ. ఇంతకీ వీరి ప్రేమ కథ ఎక్కడ ఎలా మొదలైంది? ముందు ఎవరు ఎవరికి ప్రపోజ్ చేశారు? పెద్దల్ని ఎలా ఒప్పించారు? అపర కుబేరుడు ఓ మామూలు అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కేవలం సినిమాల్లోనే చూస్తుంటాం. రియల్ లైఫ్లో ఇలాంటివి చాలా రేర్గా జరుగుతుంటాయి. అయితే దేశంలో అత్యంత ధనవంతుల్లో ఒకటైన అంబానీ ఫ్యామిలీకి చెందిన ముఖేష్ ఒక సామాన్య యువతిని, నీతాను, పెళ్లి చేసుకున్నారు. నీతా అంబానీది గుజరాత్కు చెందిన ఓ మధ్యతరగతి కుటుంబం. నీతా తల్లి పూర్ణిమ దలాల్ శాస్త్రీయ నృత్యంలో నిపుణురాలు. తల్లిలాగే నీతాకు భరతనాట్యం అంటే ఇష్టం. చిన్నప్పటి నుంచి అందులో శిక్షణ తీసుకున్నారు. ప్రొఫెషనల్ భరతనాట్యం డాన్సర్గా ఎదిగారు. నీత ఓ స్కూల్లో డ్యాన్స్ టీచర్గాను పనిచేశారు. ముఖేష్ అంబానీ తండ్రి ధీరుభాయ్ అంబానీ నీతా అంబానీని ఓ డ్యాన్స్ ప్రోగ్రాంలో చూశారు. నీతా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చూసి మురిసిపోయిన ధీరుభాయ్ ఆమె తన కోడలోని అప్పుడే ఫిక్స్ అయిపోయారట. అదే విషయం కోకిలాబెన్ కూడా చెప్పడం, ఆమె సరేననడం వెంటనే నీతా డీటెయిల్స్ తెలుసుకున్నారట. ముఖేష్తో పెళ్లి గురించి మాట్లాడేందుకు ధీరుభాయ్ నీతా ఇంటికి ఫోన్ చేశారట. ఆ కాల్ నీతా ఎత్తిందట. ధీరుభాయ్ అంబానీని మాట్లాడుతున్నాను అని ఆయన చెప్పగా, అవునా, అయితే నేను ఎలిజబెత్ టేలర్ అంటూ నీతా ఫోన్ కట్ చేశారట. ధీరుభాయ్ మళ్ళీ కాల్ చేయగా నీతా తండ్రి ఫోన్ లిఫ్ట్ చేయడంతో అసలు మ్యాటర్ తెలిసింది. అలా ఫోన్ కట్ చేసిన విషయం తెలుసుకుని నీతాను ఆమె తండ్రి మందలించారట. ముఖేష్ అంబానీతో పెళ్లి అనేసరికి నీత షాక్ అయ్యారట. ఆమె ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఆందోళన చెందారట. ధీరుభాయ్ నీతా కుటుంబాన్ని ఇంటికి భోజనానికి ఆహ్వానించగా ఆ రోజే తొలిసారి ముఖేష్, నీతాలు ఒకరినొకరు చూసుకున్నారట. అయితే అప్పటిదాకా ఇరు కుటుంబాలు పెళ్లి విషయంలో ఒక నిర్ణయానికి రాలేదట. ముఖేష్, నీతాలు మాత్రం కొన్నాళ్ళు టైం తీసుకోవాలని, ఒకరి ఇష్టాయిష్టాలు మరొకరు తెలుసుకున్న తర్వాతే పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యారట. అలా ఓ ఏడాది పాటు ముఖేష్, నీతాలు ప్రేమ పక్షులైపోయారట. గంభీరంగా కనిపించే ముఖేష్ అంబానీలో ఓ రొమాంటిక్ పర్సన్ కూడా ఉన్నారట. నీతాకు సినిమాటిక్ స్టైల్లో ప్రపోజ్ చేశారట. ప్రేమ విషయాన్ని చెప్పేందుకు ఓ రోజు నీతాను కారులో తీసుకెళ్తుండగా సిగ్నల్ వద్ద ట్రాఫిక్లో చిక్కుకున్నప్పుడు మనసులో మాట చెప్పేశారట. విల్ యూ మ్యారీ మీ అని నీతాను ప్రపోజ్ చేశారట. నీత మాత్రం ఏం సమాధానం చెప్పలేదట. ఇంతలో గ్రీన్ సిగ్నల్ పడినా ముఖేష్ కారు ముందుకు కదిలించకపోవడంతో వెనుకున్న వెహికల్ ఓనర్లంతా హారన్ కొట్టారట. అయితే ముఖేష్ మాత్రం నీత తన ప్రపోజల్ విషయంలో ఏదో ఒకటి తేల్చే వరకు కారును తీయనని మొండి పట్టుపట్టారట. దీంతో నీత తనకు కూడా ఇష్టమేనని చెప్పడంతో కారును ముందుకు కదిలించారట. నీతాతో ప్రేమలో ఉన్నప్పుడు ముఖేష్ అంబానీ కోటీశ్వరుడు, కానీ ఆమె కోసం ఆయన మిడిల్ క్లాస్ లైఫ్ లీడ్ చేశారట. పెళ్లి ఫిక్స్ అయిన తర్వాత ముఖేష్, నీతాలు అప్పుడప్పుడు కలుసుకునేవారట. ఒక్కోసారి వారు ఖరీదైన కార్లను వదిలి డబుల్ డెక్కర్ బస్సుల్లో ట్రావెల్ చేయడానికి ఇష్టపడేవారట. ముఖేష్ నీతాతో కలిసి స్ట్రీట్ ఫుడ్ ఎంజాయ్ చేసేవారట. అలా ఏడాది పాటు చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ఈ ప్రేమ జంట ఆ తర్వాత పెళ్లి పీటలెక్కింది. 1985లో వీరి పెళ్లి జరిగింది. అయితే అంబానీల ఇంట అడుగుపెట్టిన తర్వాత కూడా నీత ఉద్యోగం మానలేదు. చాలా రోజుల పాటు నెలకు 800 జీతం వచ్చే టీచర్ జాబ్ కంటిన్యూ చేశారు. తండ్రి బిజినెస్ బాధ్యతలు అప్పచెప్పడంతో ముఖేష్ అంబానీ చదువును మధ్యలోనే ఆపేశారు. అంబానీ ఫ్యామిలీలో పెద్ద కొడుకు కావడంతో తండ్రి వారసత్వాన్ని కంటిన్యూ చేశారు. ఇంతింతై వటుడింతై అన్నట్లుగా వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు. ప్రపంచ సంపన్నుల జాబితాలో నిలిచారు. ప్రతి మగాడి సక్సెస్ వెనుక ఓ స్త్రీ ఉంటుంది. ఇది పాత సామెతే, ముఖేష్ అంబానీకి ఇది కరెక్ట్గా సూట్ అవుతుంది. వ్యాపార వినోద రంగాల్లో ముఖేష్ అంబానీ ఈ స్థాయికి చేరుకునేందుకు ఆయన ఎన్నో ఒడుదుడుకులు ఎదుర్కొన్నారు, మరెన్నో కష్టనష్టాలు చవిచూశారు. కానీ ఎలాంటి పరిస్థితుల్లోనూ నీతా అంబానీ ముఖేష్ చేయి వదలకుండా వెన్ను తట్టి ప్రోత్సహించారు. దాదాపు 40 ఏళ్లుగా ఒకరికి ఒకరమంటూ సంతోషంగా జీవిస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు.